దారిలో మనకి ఎప్పుడు చూడలేనిది, ఎప్పుడు మనకి కనపడలేదు. మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకైతే ఒక విచిత్రం చూపిస్తున్నాను, అంటే వైజాగ్లో బీచ్ ఉంది, ఉప్పుని ఎలా తయారు చేస్తారు మనం ఎప్పుడైనా చూసామా అండి? నేనైతే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. మీరు చూస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మీకు అది చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఉప్పుని తీసి చక్కగా పండి అంటే బయటికి తయారు చేస్తున్నారు. ఉప్పు కళ్ళు అంటాం కదండి, మనకి గడ్డల్లా మనం వంటల్లో వేసుకుంటాం కదా, ఆ ఉప్పు కళ్ళని ఎలా తీసి తయారు చేస్తున్నారో ఒకసారి దగ్గరికి వెళ్దాం చూద్దాం. ఇప్పుడు మనకి ఉప్పు ఎలా తయారు చేస్తారో తెలియదు కదండి, వాళ్ళు తయారు చేసే వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు అడుగుదామండి ఉప్పుని ఎలా తయారు చేస్తున్నారు, ఏ విధంగా బయటకు వస్తుంది ఉప్పు అనేది చెప్పగలరండి? మేము ఉప్పుని ఏంటంటే ముందు గుడ్లా తయారు చేస్తాం, గ్రౌండ్ గా తీసుకొని గట్టిగా చేస్తాం. దాన్ని తీసుకొని సముద్ర నీరు, ఏమైనా సముద్రం వస్తుంది నీరు, ఆ నీరు ఏది ద్వారా మోటర్ ఉందండి మాకు, ఆ మోటర్ ద్వారా రిజర్వ్ చేసుకుంటాం స్టాక్. అది ఏమైనా రిజర్వ్ ఆ సిరులైన తీరుతుంది అంటే వీటి కోసం, ఆ సిరులు తిరిగిన తర్వాత ఇలా ఎదురుకు వస్తుంది ఇక్కడి నుంచి మేము మళ్ళీ ఎలాగొస్తుంది కారంకొస్తుంది. దీన్ని మళ్ళీ సైడ్ నుంచి తీసి మేము లోపల పెడతామండి. పెట్టిన తర్వాత ఇది ఎండకి సూర్యరశ్మికి ఉప్పు నీరుకి అది ఆటోమేటిక్ కనెక్ట్ అయ్యి అది ఉప్పులా తీరుతుందండి, పీలుతుంది. దాన్ని మళ్ళీ మేము పడకలతో గొచ్చలు చేస్తామండి. చేసిన తర్వాత మళ్ళీ నీ పొడి చేసి అంతా పొడి చేసి అంటే వేస్ట్ వాటర్ అంతా పొడి చేసి మళ్ళీ నీరు పెట్టేస్తామండి. అది ఆటోమేటిక్గా సముద్ర నీరుకి ఈ యొక్క ఉష్ణోగ్రతకి అలా తయారైపోతుందండి. దాన్ని పడకలతో ఆగి ఒట్టుకేస్తాం. ఎండ గట్టి కాస్తే మూడు రోజులు వస్తుంది, మరి ఎండ తక్కువ ఉంటే ఏడు రోజులు పడుతుంది. ఏడు రోజులు పడుతుంది. అలాగే అది ఉప్పు అండి. ఇలా తీసంటే అలా చూడు టేస్ట్ చూడు చూడు చూపించండి ఎలా తీస్తారు. ఇదంతా ఇలా ఉప్పు కళ్ళు తయారవుతుందండి వైట్ గా మనకి, ఇది అవుతుంది చూసారా. ఇక్కడ ఇంకా వాటర్ ఉంది, కరిగింది. ఇటువైపు అయితే ఇది రేపే తీసేస్తారట అండి, ఉప్పు బయటకు వచ్చేస్తుందట రేపు ఈ ప్లేస్ అయితే. రండి, మనం వంటల్లో ప్రతి వంటలో ఉప్పు లేకుండా వంటే చేసుకోము, ఆ ఉప్పు ఎలా తయారు చేస్తున్నారో మనం ఈరోజు తెలుసుకున్నాం కదండి. చూద్దామండి, అదో అండి ఇదంతా బయటకి ఎలా తీస్తారండి. అలా తీస్తామండి, ఆరిపోద్దండి. ఆరిపిన తర్వాత పులి పెట్టి భోజనండి, అప్పుడు బండి వస్తే రోడ్ పడుతుంది. ఇదిగోండి ఒకసారి మేడంకి జస్ట్ కొద్దిగా నాకు చూసాం చేస్తారు జస్ట్ ఒకటి మన కోసం ప్రత్యేకంగా తెచ్చారండి చూపించడానికి. అది ఎలా తీస్తారో దీంతో అంటే పలక అంటారట దాన్ని. చెల్లె మట్ట ఉండిపోయింది మేడం, మేత తిరిగి దాని మళ్ళీ అందుకే మనకి కొద్ది ఎర్రగా ఉంటే నీటి నీళ్ళు కడిగితే మళ్ళీ బయట వచ్చేది. అవునా, మట్ట డే రాదండి అంత. అంతా ఇది మీరు చేస్తూనే చేస్తారు ఉండిపోద్ది ఎండిపోయిన కొద్ది కళ్ళైపోతుంది. ఎండ ఉండాలి, గాలి ఒకసారి చూస్తాను. ఇగండి ఉప్పు తినలేము కానీ ఇది లేకపోతే కూర ఉండదు, బాగోదు, రుచి ఉండదు. చూడండి చూడండి అసలు మీ ఎక్స్ప్రెషన్ చూడండి, నోట్లు వేసుకుని ఎలా ఉంటాయి. పూర్వకాలం నుంచి మన తాత మొత్తాలు బట్టి తిన్నాం, ఇప్పుడు ఏంటంటే వచ్చింది కానీ అనేది కానీ అప్పుడు మనకి ఇదే ఫస్ట్.
ఇది ఆరోగ్యం కూడా మంచిదండి. ఆ ఆరోగ్యం ఇంట్లో ఎందుకంటే నేను కల్తీ కల్పం కదా ఇది కాదు న్యాచురల్ కెమికల్స్ ఏమో బయట రావాలంటే సముద్ర స్టార్టింగ్ చేస్తామండి సముద్ర ఇసుక వేస్తాం తెల్ల కొంటది ఇసుక లైట్ వేస్తే అది ఇంకా అది బయట వస్తుంది అన్నమాట ఇంత బయట కోసం వస్తుంది అన్ని ఇప్పుడు ఇసుక వల్ల ఇసుక లేదు మేము కొద్దిగా ఇలాగ వస్తుంది సముద్రం వాడితేనే అది చాలా తెల్ల వచ్చేస్తాం మరి ఆ కళ్ళు మనకు సరిపోవు అంటే కళ్ళు కనబడు అంత బయట అంత బయట వచ్చేది తీయడానికి ఇబ్బంది అవుతుంది మాకు మాకే కళ్ళు అలా అంటే ఎండ ఇంకా బాగుంటుంది చాలా మంచి ఇదే తెలుసుకున్నాం అండి ఈరోజు అయితే చూడడం కూడా బాగుంది ఇవన్నీ అవే ఇవన్నీ అవే మేము 30 ఇదే పండిస్తున్నాం అండి మీకు ఎంత అంటే ఎలా ఉంటుంది మీ ప్రాఫిట్ గవర్నమెంట్ 30 కింద వచ్చింది లీజ్కి ఇచ్చారు దాన్ని నష్టం రాబడి దాన్ని అలాగే పండించుకుని సొసైటీ పరకు వచ్చినాం అలాగే దాన్ని మెయింటైన్ చేస్తున్నాం వాటిగా చేయించారు ఏమైనా తగ్గిపోయింది అంటే అంతా కూడా సపోర్ట్ నుంచి వచ్చేస్తుంది గ్రామం నుంచి వాటర్ ఆ ఏటిలోకి వచ్చేస్తుంది కంపెనీ నుంచి నెక్స్ట్ కంపెనీ నుంచి కొంత వచ్చేస్తారు ఇదంతా వేస్ట్ వాటర్ ఎన్నో వచ్చి ఏటిలోకి వస్తుంది ఏటి ద్వారా మేము రిజర్వర్ శాత మెషిన్ ద్వారా చూడటం కాబట్టి సపరేట్ వచ్చేస్తుంది వదిలేక ఉండలేక మేము చేసుకున్నాం ఎంత పెట్టినా గవర్నమెంట్కి ఇప్పుడు ఉన్న భూమి తీసుకుంటుంది గవర్నమెంట్ ఎలాగ పెడితే ఆగిపోమంటారు ఇచ్చారు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అంటే గవర్నమెంట్ మళ్ళీ దాని ప్రాబ్లం అని అంటే సరిలేని ఆగిపోమంటారు సొసైటీ అండి సొసైటీకి మాకు మా తాత ముత్తాత నుంచి ఓన్ అంటే ఓన్ అనుకోండి మరి ఓన్ గవర్నమెంట్ దీనివల్ల అయితే మాకు ఏం లాభాలు లేవు అవును కాబట్టి మాకు గవర్నమెంట్ మొదటి నుంచి ఇచ్చింది కాబట్టి 35 సంవత్సరాలు ఇచ్చింది కాబట్టి దాన్ని నమ్ముకుంటూ ఇంకా మేము దాన్ని జీవనాధారం చేస్తాం మీరందరూ లాభాలు లేవని కానీ ఆగిపోతే ఉప్పు ముందు ముందుగా అందరికీ ఉప్పు కొరత వస్తుంది కానీ అలాగా మీరు ఆలోచించకుండా లాభం లేక చేస్తున్నారు కాబట్టి ఆ ఉప్పు కొరత అనేది ఎవరికి లేకుండా ఉండడం కారణం అది మీకు అర్థమైందా మీరు అంటే కొన్ని మీరు చేసే పనుల ఎంత ఉపయోగం అనేది మీకు తెలియదు కానీ మీరు ఒక ఏదో బాధ్యతలాగానా ఇది ఏదో మనం ఒక ఏదో వృత్తిలాగా చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ చేయకపోతే ఎంత నష్టం అనేది జనాలకు తెలుసు మీకు కానీ అది అది మీరు అలా చేయడం వల్ల ఆ లోటు అనేది ఆ ఇబ్బంది అనేది ఎవరికి రావటం లేదు రాలేదు అది మెయిన్ మేము కూడా లేదు లేదు బండి మీద తెచ్చి కొంటే మేము అయ్యే కొంటాం మీ రోజు అవే కొంటున్నాం మేము అంటే అన్ని ఉంటాయి కాకపోతే ఈ గాలి వల్ల దష్టపడని చెప్పి అలా మోత వేస్తాం అంటే ఈ గాలి వల్ల అదే ప్యాక్ ఆ రోడ్డు మీద అంటే దష్ట పడిపోతుంది రోడ్డు మీద ఇప్పుడు మనం ఫ్రెష్ గా తీసింది దీనికంటే శాండ్ కలుపుతారట మన బీచ్ శాండ్ కదండి కలిపితే ఇంత వైట్నెస్ అనేది ప్యూర్ వైట్నెస్ అనేది వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు ఇట్స్ ప్యూర్ మనం ఇప్పుడు వండుకుంటున్న ఉప్పునే ఇది చాలా పెద్ద ఎటువంటి అసలు ఇసుక కూడా కనబడట్లేదు మట్టి కూడా సాల్ట్ల వల్లే ఏవో యూజ్ చేస్తారు కెమికల్స్ అట్లా చూడటానికి అందం కనపడతాయండి ఇప్పుడు పాడై పడి వస్తే అందం కనపడుతుంది లోపల నుంచి అది ఇబ్బంది పడుతుంది సూపర్ అండి ఇది మామూలు ఫ్రెష్ వాటర్ ఇది స్టార్ట్ చేసి దీన్ని ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ పెడతాం ఈ కన్నం పెడితే ఇలాగ వెళ్తుంది కొద్దిగా ఎంత కావాలి సరిపోదు పెట్టేస్తాం తీసేసాక మళ్ళీ తీసుకుని మళ్ళీ పెడతాం అది ఎంత కావాలి అంత పెట్టి మళ్ళీ ఆపేస్తాం కన్నం మూజ్ చేస్తాం ఇచ్చింది అది మొత్తం 150 దగ్గర మాకు ఇచ్చిందండి ఆ 250 ఎకరాలు కాపాడుకోవడానికి నష్టాల్లో మేము పనిచేస్తున్నాం ఇది గవర్నమెంట్ తెలుసుకొని మరి వీళ్ళకి న్యాయం చేయాలి మా నాన్నకి ఇచ్చారండి ఇవి మేము మా మమ్మల్ని పెంచారు మేము కూడా మా పిల్ల పెళ్ళి మా పిల్లలు పుట్టారు మాకు కూడా ఏదో సరిపోవట్లేదు యాక్చువల్ అయితే ఎందుకంటే కాకపోతే ఓ పక్క మేము దాచుకుంటూ అలా వెళ్తున్నాం ఎందుకంటే డబ్బులు పొమ్మంటే ఎక్కడ పోతాము పోలేం కదా ఏదో ఆధార చూపెడతారు రాస్తున్నాం ఎప్పుడైనా బెనిఫిట్ చూపిస్తుంది గవర్నమెంట్ అది అది నిజం అది ఇప్పుడు కూడా అలా నమ్మక నమ్మి ఉన్న వాళ్ళే ఎప్పుడైనా హెల్ప్ చేస్తుంది లేండి అది తెలుసుకున్నాం కదండి ఉప్పుని ఈ విధంగా మనం డైరెక్ట్ గా
లైవ్ లో చూస్తున్నామండి ఉప్పుని ఎలా పండిస్తున్నారో ఈ విధంగా తెలుసుకున్నాం. దీని డీటెయిల్స్ కూడా మీకు తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఆగి మేము ఈ షూట్ చేయడం జరిగిందండి. మీ పేరు ఏం చెప్పారు? లక్ష్మణ్. లక్ష్మణ్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు లాభాలు కలగాలని గవర్నమెంట్ వీళ్ళని దృష్టిలో తీసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.